Hi friends, welcome to Chaitra's Kitchen. Iroju manamu jilebi ela cheyalo chuddamu. Adi kuda same sweet shop lo laga paina crispy ga lopala juicy ga unde jilebi. Mundu daniki kavalsina ingredients chuddam. 1 cup maida, 2 cups sugar, 3 tablespoons perugu, 2 tablespoons neyyi, సగం ముక్క నిమ్మకాయ, చిటికెడు ఎల్లో ఫుడ్ కలర్, 1 స్పూన్ బేకింగ్ పౌడర్. ముందుగా పాకం రెడీ చేసుకుందాం. దానికి స్టవ్ ఆన్ చేసి లోతుగా ఉన్న గిన్నె పెట్టుకోవాలి. వెడల్పు తక్కువగా ఉండి లోతు ఎక్కువగా ఉన్న గిన్నె. ఇప్పుడు దీంట్లో 2 కప్స్ షుగర్, 1 కప్ వాటర్ పోయాలి. వాటర్ తక్కువగా పోయడం వల్ల పాకం తొందరగా వస్తుంది. మధ్య మధ్యలో కలుపుకుంటూ పాకాన్ని మరిగించుకోవాలి. షుగర్ అంతా బాగా కరిగిపోయాక ఇప్పుడు సగం ముక్క నిమ్మరసం పిండుకోవాలి. నిమ్మరసం వల్ల షుగర్ సిరప్ క్రిస్టలైజ్ అవ్వదు. ఇప్పుడు దీంట్లో కొంచెం ఎల్లో ఫుడ్ కలర్ వేసి కలుపుకోవాలి. జిలేబీకి పాకం ఒక తీగ పాకం కన్నా కొంచెం తక్కువగా వస్తే సరిపోతుందండి. అంటే మనము 2 వేళ్లతో ఇలా పట్టుకుంటే మధ్యలో అంటుకున్నట్టుగా స్టిక్కీగా ఉండే ఇలా. చూడండి ఇలా అంటుకునేలా స్టిక్కీగా, ఈ కన్సిస్టెన్సీ చాలు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని గిన్నె పక్కకు పెట్టుకుందాం కొంచెం చల్లబడ్డానికి. ఇప్పుడు బ్యాటర్, జిలేబీ బ్యాటర్ రెడీ చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్ మైదా, 1 స్పూన్ బేకింగ్ పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి. బేకింగ్ పౌడర్ బాగా కలిసాక టూ స్పూన్స్ నెయ్యి, 3 స్పూన్స్ పెరుగు వేసి బాగా కలపాలి. ఈ పెరుగు నెయ్యి అంతా పిండికి బాగా పట్టుకునేలా కలుపుకున్నాక కొంచెం కొంచెం వాటర్ పోస్తూ పిండి కలుపుకోవాలి. వాటర్ ఒకేసారి ఎక్కువగా పోయకండి, లూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కొంచెం కొంచెం వాటర్ పోస్తూ బజ్జీ పిండి కన్సిస్టెన్సీ వచ్చేలా పిండి కలుపుకోవాలి. ఎక్కడా లంప్స్ లేకుండా మీరు పిండి ఎంత బాగా కలిపితే జిలేబీ అంత బాగా వస్తుందండి. ఇలా అంతా కలుపుకున్నాక మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుందాం ఈ బ్యాటర్. పది నిమిషాల తర్వాత ఇదిగో చూడండి ఇలా కన్సిస్టెన్సీ ఇలా వచ్చేలా ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు ఒక సాస్ బాటిల్ అయినా లేదంటే కవర్ అయినా లేదంటే జిలేబీ వేసే క్లాత్ ఉంటుంది కదా అందులో అయినా ఈ బ్యాటర్ ఫిల్ చేసుకోవాలి. నేను ఇక్కడ సాస్ బాటిల్లో వేస్తున్నాను. జిలేబీ వేసుకోవడానికి ఎప్పుడైనా ఆయిల్ మరీ వేడిగా ఉండొద్దండి, కొంచెం లైట్ హీట్ గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది. అందులోనే వేయాలి. ఇంకా ప్యాన్ కూడా లోతుగా ఉండేదానికన్నా వెడల్పు ఎక్కువగా ఉండి లోతు తక్కువగా ఉన్న ప్యాన్ తీసుకోండి. ఆయిల్ కూడా నిండుగా పోయకుండా సగం కన్నా తక్కువగానే పోసి జిలేబీ ఫ్రై చేసుకోవాలి. 2 వైపులా బాగా కాలాక లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుంది కదా అప్పుడు తీసి గోరువెచ్చని పాకంలో వేసుకోవాలి. ఇలా మీరు పాకం గిన్నె చూపించిన విధంగా పక్కకే పెట్టుకుంటే, అంటే మనం ఫ్రై చేసే ప్యాన్ పక్కనే పాకం గిన్నె పెట్టుకుంటే తీసి వెంటనే వేయొచ్చు. చూడండి అలా పాకంలో వేయగానే జల్లితో కిందికనేయాలి. చూడండి ఎలా అలా వేయడం వల్ల పాకం ఎంత బాగా పీల్చుకుందో జిలేబీ. అలాగే అన్ని జిలేబీలు వేసుకోవాలి. ఇక్కడ ఏం లేదండి, ఓన్లీ 2 టిప్స్. ఒకటి పాకం గోరువెచ్చగా ఉండాలి, ఇంకొకటి మనము ప్యాన్లో నుండి జిలేబీ ఫ్రై అయ్యాక తీసి వెంటనే పాకంలో వేయాలి. ఒక 3-4 సెకండ్స్ టైం కూడా ఇవ్వద్దు. మనము ఏవైనా డీప్ ఫ్రై చేసుకున్నప్పుడు నూనె ఒంపేయడానికి ఇలా పట్టుకుంటాం కదా, అలా కూడా పట్టుకోవద్దండి. ఇలా తీయగానే అలా వెంటనే గోరువెచ్చని పాకంలో వేసి కిందికనేయడమే. జస్ట్ ఈ 2 టిప్స్ ఫాలో అయితే మీకు సేమ్ స్వీట్ షాప్లో లాగా
పైనుండి క్రిస్పీగా లోపల నుండి జ్యూసీగా ఉండే జిలేబీలు రెడీ అవుతాయి. చూస్తున్నారుగా, అలా వేయగానే కిందికనేయాలి. చూసారుగా జిలేబీ ఎంత క్రిస్పీగా వచ్చిందో. చూడండి లోపల జ్యూస్ కూడా ఎంత బాగా ఉందో. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.